2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఇప్పటివరకు పీకిందేం లేదని కేవలం ప్రజల్ని మప్పిపెట్టి పదకాలను ప్రవేశపెట్టి కేవలం ప్రజల్ని మరింత పేదరికంలో నెట్టివేసే విధంగా పరిపాలన ఉంది అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం దాని పట్ల పేద ప్రజలకు మంచి జరుగుతుందని చెప్తున్నారని ఎక్కడ కూడా మంచి జరిగిన ప్రసక్తి లేదని ఇంతకీ కూడా ఎక్కడ కూడా ఏ నగరంలో ఏ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని నీటి సమస్యలు అలాగే ఉన్నాయని పేద ప్రజల కడుపు కొడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి అంటూ ఆయన విమర్శించడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విమర్శల్ని విమర్శలుగానే కొట్టిపడేయాలంటూ వైసీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రసల కథనంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఇన్ని సంవత్సరాలు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, ఎటువంటి పనులు చేశారు, ఎందుకు చేయలేకపోయారు అనే అంశాలపై ఆయన పూర్తిగా పరిశీలన చేసి ఆ రిపోర్ట్ని ప్రజల ముందు తీసుకురాబోతున్నారట. మరి ఎప్పుడైతే రోడ్ షో స్టార్ట్ అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక్కొక్క పని ఎందుకు చేస్తున్నారో ఆయన స్వంత ప్రయోజనాల కోసమే ప్రతి ఒక్క పని చేశారు కానీ ఎక్కడ కూడా ప్రజలకి లాభం చేకూరేలా ఒక్క చర్య కూడా తీసుకోలేదంటూ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలో ఆ వివరణ అయితే ఇవ్వబోతున్నారట. మరి దీనికి సంబంధించినంత వరకు రోడ్ షోలో పవన్ కళ్యాణ్ గారు ఆ వివరణలన్నీ బయట పెడితే తర్వాత వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని మీకు ఒక అంచనా అవగాహన ఉంటే ఆ పార్టీ పేరుని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.